కొంతమంది ఏదైతే నా మీద ఎలిగేషన్స్ వేయడం కానీ లేకుంటే ఏదైతే చెప్పడం కానీ మీరు చేస్తూ ఉన్నారో దాని గురించి ఈరోజు నేను మీకు చెప్పాలి, కనీసం నా వైపు నుంచి కూడా మీరు వినాలి అనే ఒక బాధతో నేను ఈరోజు వచ్చి చెప్తా ఉన్నాను. సో దయచేసి మీరు అందరూ కూడా వింటారు, విని నాకు కూడా మీ ద్వారా న్యాయం జరుగుతుందనేసి నేను ఈరోజు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఫస్ట్ నేను కూడా చెప్పేది వినండి, తర్వాత మీ ఇష్టం. సో ఎవరైతే మదన్ మోహన్ మానిపాటి మా డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారో దాని మీద ఈరోజు నేను క్షుణ్ణంగా మీతో మాట్లాడతాను. మా మ్యారేజ్ 2013లో అయింది, నవంబర్ 2013లో పెళ్ళి అయింది మా ఇద్దరికి. ఇది అరేంజ్ మ్యారేజ్ 2013లో పెళ్ళయింది. 2013 నుంచి మేము ఒక 1 ఇయర్ ట్రావెల్ చేసాం. ఆ 1 ఇయర్ ట్రావెల్లో ఇద్దరు కవల పిల్లలు, నాకు ఇద్దరు పాపలు. నేను ఇంకా నా లా కంప్లీట్ చేయలేదు అప్పటికి, నేను ఇంకా లాలోనే ఉన్నాను. 2010 నుంచి 2015 వరకు నా లా గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చేయాల్సి ఉంది. సో లాలోనే నాకు పెళ్ళి అయింది. సో 2014లో నేను కన్సీవ్ అయ్యాను. 2015లో నాకు పిల్లలు పుట్టారు. ఏప్రిల్ 2015 నా పిల్లలు పుట్టారు. 2015లో మేము ఆగస్టులో ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని, అందులో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని ఉంటుంది, అందులో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది. ఆ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం మదన్ మోహన్ నేను ఇద్దరం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అందులో అతను సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత నేను సెలెక్ట్ అవ్వలేదు. ఇండియన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకంటే పూర్ పర్సన్స్కి మాత్రమే, ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన స్టేట్ నుంచి, మన గవర్నమెంట్ నుంచి వేరే గవర్నమెంట్కి వెళ్ళడానికి, వేరే గవర్నమెంట్ మీన్స్ వేరే కంట్రీకి వెళ్ళడానికి ఇచ్చే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుకోవడానికి బయటకు పంపిస్తుంది. ఇది 2013లో కూడా ఆయన వెళ్ళున్నాడు. దానికి ఉన్న మెయిన్ కండిషన్ ఏంటంటే బిలో పావర్టీ ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు బిలో పావర్టీ ఉండాలి. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు నా కోసము. అప్పటికి నేను ఇంకా లా కంప్లీట్ అప్పుడప్పుడే కంప్లీట్ అయినా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా నేను అప్లై, అందుకే నేను అప్లై చేస్తున్నా. నేను పోయినాను, నేను సెలెక్ట్ కాలే, ఆయన సెలెక్ట్ అయినాడు. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అసిస్టెంట్ డైరెక్టర్. సో దట్ అది సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి వితిన్ 2 ఇయర్స్ ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలోనే మనం యుఎస్కి ఫ్లై అవ్వాలి, ఎవరైతే కనుక ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటారో. ఆ ప్రాసెస్లో నన్ను పెట్టిన మెంటల్ టార్చరు ఇంకెవ్వరు ఏ అమ్మాయి పడి ఉండదు. నేను చెప్తా ఉన్నా, భార్యగా నేను కాపురం చేశాను కాబట్టి నేను చెప్తా ఉన్నా, మీరెవ్వరు కూడా తెలియదు కాబట్టి మీరు కనీసం వినండి నా వైపు నుంచి. 2016లో ఈ ఎంటైర్ ప్యాన్ ఆఫ్ ద ఎపిసోడ్లో 2016లో నాకు ఖచ్చితంగా ఆయన విడాకులు పత్రం రాశాడు. నేను కూడా రాసిచ్చాను ఆయనకి, ఆ పత్రం మీరు అడగండి, ఇస్తారు ఆయన మీకు. 2016లో మేము ట్రైబ్స్, నేను ఎస్టీ ఎరుకల, ఆయన కూడా ఎస్టీ ఎరుకల, మా ప్రకారంగా మేము రాసుకున్నాం. మా అమ్మ మా నాయన, ఆయనకంటే ఎవ్వరు లేరు, వాళ్ళమ్మ ఉన్నారు కానీ ఆవిడ కొంచెం మెంటల్లీ సరిగా ఉండరు ఆవిడ. సో ఆయనకంటే ఎవ్వరు లేరు, వాళ్ళ చుట్టాలు ఉన్నారేమో ఆయన అడగండి. నా ఇంటికి ఏ రోజు ఎన్నడూ రాలే, కానీ నా పెళ్లి మాత్రం పెద్దలకి అందరూ వచ్చి చేస్తున్నారు, తలా ఒక చేయొచ్చి చేస్తున్నారు. తర్వాత ఎవరు పట్టించుకోవాలి, నేను ఎంతోమంది దగ్గర పోయి చాలా మొర పెట్టుకుని ఎవరు పట్టించుకోవాలి అయిపోయింది. 2016లో విడాకులు ఇచ్చేసినాడు అయిపోయింది. తర్వాత ఆయన ఎవరో దూరం చుట్టం ఏం కాదు, దగ్గర చుట్టం అవ్వడం వల్ల పిల్లల కోసం, మా అమ్మ ఖచ్చితంగా అయిపో వచ్చేవాడు, పిల్లల్ని చూసుకునేవాడు. నేను అప్పటికి నేను అశోక్ నగర్లో ఒక చిన్న రూమ్లో జేసీజే కోచింగ్కి జాయిన్ అయ్యాను, జేసీజే కోచింగ్ దిగ్విజయ్లో జాయిన్ అయ్యాను. నేను చదువుకుంటా ఉన్నా, జూనియర్ సివిల్స్ ఎగ్జామినేషన్కి నేను చదువుకుంటా ఉన్నా, నా తిండి నేను తింటా ఉన్నా, నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా ఉన్నాను. నేను ప్రాక్టీస్ చేసిన నా సీనియర్స్ కూడా, నేను వాళ్ళ పేర్లు చెప్పాల్సిన ఇప్పుడు బాగోదు, బట్ నేను 2 కోట్లలో ప్రాక్టీస్ చేసేదాన్ని, ఒక రైల్వే కోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని, సికింద్రాబాద్ కోర్టులో కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇద్దరు సీనియర్స్ దగ్గర నేను ప్రాక్టీస్ చేసుకుని నేను చదువుకుంటూ నా బ్రతుకు నేను బ్రతికిన. 2018 నోటిఫికేషన్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 బ్యాక్లాగ్ వేకెన్సీ, ఆ బ్యాక్లాగ్ వేకెన్సీలో నేను ఎగ్జామ్ రాశాను. అప్పుడు నేను జేసీజీ ఎగ్జామ్ రాశాను, అట్ ద సేమ్ టైం ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కూడా రాశాను. 2 ఎగ్జామ్స్లో జేసీజీ 0.34 మార్క్స్ ఇంటర్వ్యూ పోయింది. ఏపీపీఎస్సీ వాళ్ళు బ్యాక్లాగ్ వేకెన్సీ కాబట్టి ఇంటర్వ్యూకి పిలిచారు. నాకు దేవుడి దయ వల్ల ఉద్యోగం వచ్చింది. 2019లో మదన్ మోహన్ మానిపాటి ఇండియా నుంచి యుఎస్కి ఫ్లై అయిపోయాడు. 2020లో నాకు ఉద్యోగం వచ్చింది. 2020 ఉద్యోగం వచ్చిన 2 నెలలు 3 నెలలు ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఆయన యుఎస్లో ఉండగానే కోవిడ్ వచ్చింది. సో దట్ కోవిడ్ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చారు ఆయన. రిటర్న్ వచ్చిన తర్వాత మాకు కూడా కోవిడ్ వల్ల ట్రైనింగ్ మధ్యలో ఆపేసేసి ఇంటికి పంపినారు ఒక 1 మంత్. తర్వాత మేలో నా పోస్టింగ్, నా ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నం, వెరీ కాంప్లికేటెడ్ ఏరియా, ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయినా కూడా ఫ్రెషర్ని తీసుకుపోయి ఆడేస్తున్నారు. అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏదన్నా కానీ ఆ గవర్నమెంట్లో మేము వచ్చున్నాము.
సో దట్ మేము దానివల్ల మంచిగానే పోస్టింగ్ అనేసి ఎగురుకుంటా పరిగెత్తుకుంటా పోయి 1000 మైళ్ళు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం 1000 మైళ్ళు 1000 మైళ్ళు ప్రయాణం చేసి పోయినాం ఉద్యోగం చేసినాము. అందుకే అప్పటికే జుడిషియరీలో ఉన్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాం, వెల్ఫేర్గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగం బాగానే చేసిన నాకు తెలిసి నేను ఒక్క గజం భూమి కూడా విశాఖపట్నంలో ఎప్పుడు వదలలేదు. నిజంగా చెప్తా ఉన్నా, మీరు అట్లాంటిది ఏదన్నంటే నా ప్రొఫెషనల్ లైఫ్ కూడా మళ్ళీ మాట్లాడతాను నేను. అదే మూమెంట్లో 2020 ఎండింగ్లో, అందుకంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే ఇప్పుడు జీపీ రెవెన్యూ అని మా ఎక్స్ జీపీ రెవెన్యూ ఉన్నారో ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆ మూమెంట్లో వైజాగ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది, మీడియా అందరికీ కూడా తెలిసిందే. పుష్పవర్ధన్ అనే నా కొలీగే, కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సీటు సుపీరియర్ సీట్లో కూర్చున్నారు. ఆయన కార్ పంపించి నువ్వు డిన్నర్కి రామ్మా అని పిలిచినాడు. ఎందుకంటే ఎవరు లేడు కదా నాకు, నేను ముందు వెనక ఎవరు లేరు కాబట్టి రామ్మా అంటే నువ్వు ఎవడ్రని అని వచ్చేదానికని పోయి వాడి మీద ఇసుక పోసిన కరెక్టే, అది మీ అందరికీ తెలుసు. ఎందుకు పోసినా మీ అందరికీ కూడా తెలుసు. సరే అయిపోయింది. ఆ మూమెంట్లో నాకు చెయ్యి పట్టుకొని నడిచింది సుభాష్. నా పర్సన్స్ అన్నీ ఆయనకు చెప్పిన, ఆయన పర్సన్స్ అన్నీ నాకు చెప్పినారు. సో మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అప్పటికే ఆయనకు పెళ్ళయింది, ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు, ఒక పాప ఉనింది, ఆ పాపను వచ్చి చూసుకొని పోవాలన్నాడు, నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను. సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన, నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన. ఆయనకు నచ్చింది, నాకు నచ్చింది, మా అత్తకి మా అత్తకు నచ్చింది, మా మామయ్య గారు లేరు, మా వదిన ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది. నేను 2021 వరకు వైజాగ్లోనే ఉన్నా. 2022 నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. ఎందుకంటే అప్పటికే నా పైన రోజు పేపర్లోనే రోజు ఎంత స్ట్రెస్ అంటే ఒక ఆడపిల్లకు ఉద్యోగం చేయడము, ఇంతమంది అబ్బాయిల్లో నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. అంత స్ట్రెస్లో కూడా నేను జాబ్ చేసిన, నాకు ఈ గొత్తు విశాఖపట్నంలో నేను చెయ్యను, నేను రిటర్న్లో రాసిచ్చి వచ్చిన. నేను నా ప్రొఫెషన్ కంప్లీట్ కాకుండానే నేను విశాఖపట్నంలో పని చేయలేను ఇంత ప్రెజర్లో అనేసి, అక్కడ ఏం తప్పు చేసినామో నాకు ఇప్పటి వరకు అర్థం కాలే. ఉద్యోగమే చేసినాం, నేనేం తప్పు చేయలే. సార్ తప్పు చేస్తుంటే నేను పనిషబుల్ అవుతాను గవర్నమెంట్ ద్వారా. నేను వచ్చిన నా మొగుడు ఇల్లు తీసిండు, నేను సంసారం చేస్తూనే ఉన్నాను. నేను దేవుడు మరి నాకు ఇన్ని కష్టం పెట్టాలని ఏమైనా కన్సీవ్ అయ్యానో నాకు తెలీదు. ప్రెగ్నెంట్ అయ్యాను నేను. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డను ఎవరు చంపుకోగలను, నేను బిడ్డను చంపుకోగలను నేను సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేసిన. మా అత్త సపోర్ట్ చేసింది, వదిన చేసిండు, ఆయన చేసిండు, అందరు చేసిండు. 9 నెలలు బిడ్డను నేనే కన్నా, నేనే మోసినా, నేనే కన్నా. బిడ్డల్ని కూడా మీరు అవి ఆయన మెసేజెస్ అన్నీ చూపిస్తాను మీకు. నన్ను నేను ఇంకొకరి భార్య అని తెలిసి, నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హర్రాస్ చేశాడో, సెక్సువల్ హర్రాస్ ఎంత చేశాడో అన్నీ చాటింగ్ చూపిస్తాను. నేను మీకు అబద్ధం చెప్పాను, ఎవ్రీథింగ్ చూపిస్తాను. ఈ 2000 అయిపోయింది. యుఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ మానిపాటి. రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన, బిడ్డ ఇది అనేసి ఉంచాను. వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు తన బిడ్డల్ని చూసుకునేదానికి, ఇదే అండి అనేసి బిడ్డను తీసుకొని చూపించినాను కూడా నేను అతనికి. చూపించిన తర్వాత అతను చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. అంత జరిగింది తర్వాత నేను అడిగినాను. నేను ఎందుకు అడిగినానంటే సుభాష్, అప్పటికే మేము సుభాష్కి తెలుసో తెలియదో నాకు తెలీదు, ట్రైబల్లో ఎప్పుడు కూడా మేము రాసుకున్నాం విడాకుల ఒప్పందం, నేను ఆయనకు రాసిచ్చిన, ఆయనకు నాకు రాసిచ్చిండు. నేను అది కూడా చెప్పిన ఆయనకి, లేదు లీగల్గా కూడా తీసుకో అన్నారు. సరే అనేసి నేను మదన్ మోహన్ మానిపాటిని అడిగిన. సరే అనేసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా, ఇద్దరం కలిసే మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ అయినాం. విశాఖపట్నంలో ఫైల్ చేసినాము, ఏప్రిల్ మంత్లో ఫైల్ చేసినాము. ఆ ఫైల్ చేసిన దానికి గాను ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ మీద కొన్ని ఎంఓయూలు కూడా రాసుకున్నాము, పిల్లల విషయము, తర్వాత ఇల్లు విషయం, ప్రాపర్టీల విషయము, బంగారం విషయము, కార్ విషయము, ఎవ్రీథింగ్ రాసుకున్నాము. సరే ఇంత జరిగింది, ఇంత బాగానే ఉంది. మదన్ మోహన్ మానిపాటికి సడన్గా మరి ఏమైందో తెలియదు. అంతకంటే ముందు నుంచే అతని మనసులో ఉన్న అనుమానము, మీ పేపర్లు ఏదైతే పెట్టాడో ఈ అనుమానం అంతటి కారణము డబ్బు. ఆ డబ్బు నన్ను 30 కోట్లు నేను సంపాదించేంత అర్హత కానీ లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు. నా ఉద్యోగము 58,000 ఈరోజు జీతం నాది. 35,000 కార్ అలవెన్స్ ఇస్తారు ఒక అసిస్టెంట్ కమిషనర్కి, మీకు జీతం కూడా చెప్పాలి. నేను డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నేను బెగ్గర్ని కాదు, ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్. నా దగ్గర నేను మరీ బట్టలు కూడా లేకుండా రాలేదు డిపార్ట్మెంట్కి. నేను అప్పటికి ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రాక్టీస్ చేసిన, నెలకి నాకు కనీసం 70,000 జీతం వచ్చి ఉండేది నాకు. నేను చాలా కష్టపడే. ఇద్దరు సీనియర్ల దగ్గర వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మీరు ప్రాక్టీస్ చేస్తే, మీ ఎవరన్నా చేస్తుంటే మీకు అర్థమవుతుంది. నెలకు 70,000 ఈజీ. ఎంత తిన్నా, ఎంత పడేసుకున్నా 20,000 కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు.
50,000 ఏం చేసుకుంటాను ఆడపిల్లని, ఎప్పుడో దాచుకునేదాన్ని, బంగారం కొనుక్కునేదాన్ని, బట్టలు కొనుక్కునేదాన్ని. ఎందుకంటే అప్పటికే మదన్ మోహన్ మానిపోటి ఆయన ఆల్రెడీ సంపాదిస్తూ ఉన్నాడు, నేను ఎవరికి పెట్టుకునే పని లేదు. ఎంతసేపు వచ్చింది సంపాదించిందంటే, నేను ఎవ్రీ ఇయర్ ప్రాపర్టీ స్టేట్మెంట్ ఇచ్చాను, చూసుకో నా పేరు మీద ఏమేమి ఉంటాయి, ఏమేమి కథ మీరు ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్ కొట్టినా పాన్ కార్డ్ కొట్టినా వస్తుంది.